కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రామచంద్రాపురం మండలంలోని నాంకాలువ కార్తీక శోభను సంతరించుకుంది ఏకవీరా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్స్వామి పలువురు భక్తులు నామకాలువలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు పంచాయతీ కొత్త నెన్నూరు గ్రామం సమీపంలో ఉన్న నామకాలువలో సోమవారం ఉదయం ఏకవీరా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి పలువురు భక్తులు స్నానమాచరించి మహాశివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ కాలువలో సాక్షాత్తు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు కళ్యాణం అనంతరం తిరుమలకు వెళ్తూ శ్రీ సిద్ధేశ్వర మహర్షి కోరిక మేరకు యోగుల పర్వతంపైకి వెళ్లి శ్రీ సిద్ధేశ్వర మహర్షికి అభయమిచ్చిన అనంతరం తిరుమలకు వెళ్లారని ఈ కాలువలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్నానమాచరించి నామాలు పెట్టుకోవడంతో ఆ కాలువలకు కాలువగా పేరు వచ్చిందని అన్నారు అంతటి పవిత్రమైన ఈ కాలంలో కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయని తెలియజేశారు మేమెంతో అదృష్టం చేసుకున్నాము ఎందుకంటే సాక్షాత్తు కలియుగ రాజు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణంలో వివాహమాడి మన యోగుల పర్వతం దారిలో ఉకులమాత ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఇక్కడ స్వామివారు ఈ తీర్థంలో ఒకరోజు స్నానం చేసి ఇక్కడే ఆయన తిరునామాలు వేసుకొని వెళ్ళారు అట్లాంటి తీర్థంలో ఈరోజు మేము స్నానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో స్నానాదులు చేసి వారి యొక్క ఆయు ఆరోగ్యాలన్నీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము